విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ పేరుపైన జరిగిన అవినీతి అక్రమాలపైన సిబిసిఐడు దర్యాప్తు కావాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే విశాఖపట్నం ల్యాండ్ పూలింగ్లో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి, అంతేకాకుండా సిట్టింగ్ జడ్జి చేత మరి పూర్తిస్థాయి ప్రాథమిక దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనందపురం, భీములపట్నం మరి అట్లాగే పెందుర్తి మండలాల్లో దాదాపుగా 2000 ఎకరాలు పైచీలకు ఈ ల్యాండ్ పూలింగ్లో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీనిపైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే లోక్సత్తా పార్టీ నుంచి వివరాలు బయటపెట్టాం. బయటపెట్టినటువంటి వివరాలు కూడా స్పందించినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి కోసం మాట్లాడుతూనే ఉంటారు. మరి అటువంటి వ్యక్తికి మేము అడుగుతున్నాం, ఈరోజు దీనిపైన ఎందుకు మీరు రెస్పాండ్ కారు? వెంటనే దీనిపైన దర్యాప్తు వేయండి, సిబిసిఐడి దర్యాప్తు కావాలని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. అలాగే వాస్తవ ఆధారాలు కూడా మేము ప్రజల ముందు పెట్టాం. దీన్ని దయచేసి గమనించమంటున్నాం. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోపు లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలి, సామాన్యమైన రైతులకు న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.